మీడియా మిత్రుల సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా, గత 17 ఏళ్లుగా ఇక్కడ జోగి రామన్న అనే ఎమ్మెల్యేగా ఉన్నాడు. గత 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ కేసీఆర్ మంత్రిగా ముఖ్యమంత్రిగా వాళ్ళ వాళ్ళే ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, జోగి రామన్న సక్కనోడైతే కేసీఆర్ ఎందుకు మంత్రి పదవి నుంచి తొలగించడో ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలని నేను అడుగుతున్నా. జోగి రామన్న నీతి మంత్రుడే అయితే, రాముడిలాక సక్కనోడే అయితే కేసీఆర్ ఎందుకు జోగి రామన్నను మంత్రి పదవి నుంచి తొలగించడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అతను మంత్రి పదవి నుంచి తొలగించిందంటేనే కేసీఆర్ దృష్టిలో జోగి రామన్న ఏదో తప్పు చేసిందనే కదా. మరి మంత్రి పదవి కేసీఆర్ తొలగిస్తే మనమేం అమాయకులమా? మనల్ని జోగి రామన్న మోసం చేసి మళ్ళోసారి ఎమ్మెల్యే ఎట్లా గెలుస్తాడు, ఎట్లా ఓట్లేస్తామని నేను అడుగుతున్నా. ఆదిలాబాదు ప్రజలు జోగి రామన్నను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నువ్వు మంత్రి పదవి తొలగించినవు కేసీఆర్, కాబట్టి ఇవాళ నువ్వు మంత్రి పదవి తొలగించిన జోగి రామన్నను ఓడించడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇవాళ ఇంతమంది వేలాది మంది ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు. ఇవాళ ఆదిలాబాదు జిల్లా ఉమ్మడి 23 జిల్లాలలో ఆయన అత్యధికంగా వెనుకబడ్డది ఆదిలాబాదు జిల్లానే. తెలంగాణ రాష్ట్రం వచ్చినాకైనా ఆదిలాబాదు బతుకులు బాగుపడతాయి. కొమరం భీం రామ్చీ గోండ ఆదర్శంగా తీసుకొని ఈ ఘట్టం మీద పోరాట యోధులు ఉన్నారు. ఈ ఘట్టం మీద సమస్యల పరిష్కారం కోసం జల్ జమీన్ జంగుల్ అనే పోరాటాన్ని చేసి ప్రపంచానికి తమ పోరాట పటిమను సా చూపిన, తమ వీరత్వాన్ని ధీరత్వాన్ని ప్రపంచానికి చాటిన ఆదిలాబాదు గడ్డకు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరుగుద్దని మేము ఆలోచన చేసినాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆదిలాబాదులో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతో ప్రాణయిత చెవల్ల ప్రాజెక్టు తుమ్మిడి ఎట్టి దగ్గర నిర్మించి 160,000 ఎకరాలకు మీకు నీళ్ళు ఇవ్వాలనుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి 14,00,000 ఎకరాలకు సాగునీరు అందించాలనుకున్నది. తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే అత్యధికంగా ఆదిలాబాద్కు లాభం జరుగుతుంది. ఆదిలాబాద్కు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఆ కిందికి నీళ్లు పోతాయని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలకు అన్యాయం జరుగుతుంది. సీమంత్ర పాలకులు సమైక్య రాష్ట్రంలో ఈ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని కేసీఆర్ అన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఈ తెలంగాణకు నీళ్లు రావాలి, ఈ తెలంగాణ నిధులు తెలంగాణ ప్రజలకే ఉపయోగపడాలి, ఈ తెలంగాణ నిరుద్యోగ యువకులకు నియామకాలు జరగాలి అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. మరి మేము ఇచ్చిన తెలంగాణలో ఆదిలాబాద్కు సాగునీళ్ళు వచ్చినాయా సోదరులారా? వచ్చినాయా? ఆదిలాబాద్లో అభివృద్ధి కోసం నిధులు వచ్చినాయా? మీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిధులు ఇచ్చిండ్రా? దళితులకు 3 ఎకరాల భూములకు నిధులు ఇచ్చిండ్రా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా? నిధులు రాలేదు. మరి నియామకాలు ఇవాళ ఈ ఆదిలాబాదులో అత్యధికంగా ఆదివాసీలు గిరిజనులు వెనుకబడిన బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు. మీ పిల్లలకి ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? అంటే మనల్ని నీళ్లు నిధులు నియామకాల పేరు మీద మనల్ని నమ్మించి మోసం చేసి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి అనుభవించి నియామకాలు వాళ్ళ ఇంట్లో ఉన్న కొడుకుకు బిడ్డకు అల్లుడికి సడ్డకుని కొడుకుకు సుట్ట పొలకు అందరికీ నియామకాలు వచ్చినాయి తప్ప మన పిల్లలకు మన ఇంటికి ఉద్యోగం రాలే సోదరులారా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ నిధులు 22,75,000 కోట్ల రూపాయలు. ఈ 10 సంవత్సరాలలో రాష్ట్ర బడ్జెట్ అప్పులు కూడితే 22,75,000 కోట్ల రూపాయలు ఎవడు తీసుకుపోయిండు, ఎవడు దొంగతనం చేసిండు, ఎవడు సంపాదించుకున్నాడని నేను అడుగుతున్నా. ఆంధ్ర కాంట్రాక్టర్లకు కట్టబెట్టి వాళ్ళిచ్చే కమిషన్ల కక్కుర్తి వాడితే ఇవాళ మేడిగడ్డ కుప్పగూలింది, అన్నారం పగిలిపోయింది. ఇవాళ నీ అవినీతికి ఈ తుమ్మిడి ఎట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాణయిత జవళ్ళ ప్రాజెక్టు కిందికి తరలిపోయి మేడిగడ్డ దగ్గర కట్టినమన్నావు కదా, మేడిగడ్డ దగ్గర కట్టిన బ్యారేజు మేడి పండు లెక్క పట్టున పగిలిపోయింది, కుప్ప గూనిపోయింది. ఇవాళ అన్నారం పగిలిపోయింది,
ఇవాళ సుందెల్ల ఎప్పుడు కొట్టుకుపోతుందో ఎవరికి తెలియదు. ఆయన అన్నాడు, ఎందుకు నువ్వు తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టు కడలేవంటే మహారాష్ట్రలో 3,000 ఎకరాల భూమి ముంపు గురవుతుంది, వాళ్ళు ఇస్తలేదు అన్నారు. నువ్వు 10 లక్షలు 15 లక్షలు ఇస్తే వాళ్ళు ఇవ్వకపోవచ్చు. ఒకవేళ 3,000 ఎకరాల భూమికి ఎకరాకు 1,00,000,000 ఇచ్చినా 3,000,000,000 రూపాయలతో ఆ 3,000 ఎకరాల భూమి కొనుంటే ఇవాళ ఆదిలాబాద్కి 1,60,000 ఎకరాలకు నీళ్ళు వస్తుండే. కానీ చెయ్యలే, ఎందుకంటే ఆ రైతు 1,00,000 తినకేమొస్తుంది, చిల్లి గవరాదు. అందుకే 38,500 కోట్ల రూపాయలతో ప్రారంభించిన ప్రాణయితే చెవలేను ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద 151,000 కోట్ల రూపాయలకు పెంచి 100,000,000,000 రూపాయల దోపిడికి పాల్పడి 100,000,000,000 దోసుకున్న దొంగ ఎవడన్నా ఉన్నాడంటే అది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఇవాళ KG-2 PG ఉచిత నిర్బంధ విద్య అన్నాడు. మా NSUI పిల్లలు నేను పెంచారి ఇక్కడికి వస్తే విద్యార్థి నిరుద్యోగ గర్జనకు వస్తే మాకు యూనివర్సిటీ లేదన్నారు. 10 ఏళ్ళైంది మరి ఆదిలాబాద్కి ఎందుకు యూనివర్సిటీ ఇవ్వలేదు, ఈ ప్రాంత విద్యార్థులు చదువుకోవాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు ఉచిత నిర్బంధ విద్య KG నుంచి PG అన్నావు కదా, PG చదవాలంటే జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఉండాలి కదా, ఎందుకు ఆదిలాబాద్ బిడ్డలకు నువ్వు యూనివర్సిటీ ఇచ్చే ఆలోచన చేయలే? ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ ఇస్తే 10 ఏళ్ళైనా మోడీ KCR గారికి కుట్ర వేసి ఆ గిరిజన యూనివర్సిటీని కూడా ప్రారంభించలే. అంటే ఈరోజు వెనుకబడిన వాళ్ళ పిల్లలు చదువుకోవద్దని చంద్రశేఖర్ రావు కుట్ర చేస్తున్నాడు. అందుకే గొల్లోళ్ళు గొర్రెలు కాసుకోవాలి, గౌడ్లు ఈదులు తీసుకోవాలి, మాడిగలు చెప్పులు కుట్టుకోవాలి, ఇట్లా చేపలు పెంచుకోవాలి, గొర్రెలు పెంచుకోవాలి, పందులను పెంచుకోవాలి. పేదవాళ్ళందరూ ఈ పనులు చేస్తే ఆయన పిల్లలు మాత్రం రాజ్యాలు వెళ్తారంట. వాళ్ళు రాజ్యాలు వెళ్ళనికనేనా తెలంగాణలో 1,200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నదని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి, జోగి రామన్న కాకపోతే ఇంకోడు జోకుడు రామన్న వస్తాడు. ఇవాళ జోగి రామన్నకు జోకుడు రామన్నకు ఏం తేడా లేదు. ఇవాళ వీళ్ళందరికీ కులగురువు ఏకాక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. రాక్షసుల కులగురువు ఎట్లయితే ఉంటాడో ఏకాక్షుడు, ఇవాళ ఈ అందరు పిల్ల రాక్షసులకు బ్రహ్మ రాక్షసుడు KCR. ఈ పిల్ల రాక్షసులను ఊరు మీద కుదిలిండు. మీరు తిన్నంత తినండి, దోసుకున్నంత దోసుకోండి. రాష్ట్రాన్ని నేను దోసుకుంటా, జోగి రామన్న నువ్వు ఆదిలాబాద్ దోసుకో అని. అందుకే ఇవాళ ఆ బ్రహ్మ రాక్షసుని గద్దె దించాలి, బొండ పెట్టాలి అంటే ఈడ జోగి రామన్న పని పట్టాలి. ఇవాళ మీరు ఆలోచన చేయండి, 10 ఏళ్ళల్లో ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, దళితుల 3 ఎకరాల భూమి రాలే, ఇంటికో ఉద్యోగం రాలేదు, 100 పడకల ఆసుపత్రులు రాలేదు, మైనారిటీ రిజర్వేషన్లు 12% ఇవ్వలేదు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వలేదు, KG-2 PG ఉచిత నిర్బంధ విద్య అమలు జరగలేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి 3,016 రూపాయలు, ఇవాళ 30 నెలలు దాటిపోయింది, 180,000 వాళ్ళకి బాకీ ఉన్నారు, అవి కూడా ఇవ్వలేదు. ఇవాళ చివరికి ఏమి ఇవ్వకపోయినా పేదోళ్లకు పిల్లగానికి పెళ్ళి అయితే రేషన్ కార్డు అన్ని ఇయ్యాలి. రేషన్ కార్డు ఇయ్యాలంటే ఈ ప్రభుత్వానికి చేతులు రాలే. పేదలకు రేషన్ కార్డు ఇవ్వలేదు, పేదల ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ పథకం అమలు జరుగుతలేదు. ఇవాళ ఏమీ ఇవ్వని KCR మనల్ని వచ్చి ఓట్లు అడుగుతుడు. మనకేమి ఇయ్యనోడికి మనం ఓటు ఎందుకు ఇవ్వాలని నేను పేదోళ్ళని అడుగుతున్నా. ఏమి ఇయ్యనోడికి మనం ఎందుకు ఓటు ఇవ్వాలని నేను అడుగుతున్నా. ఇవాళ దొరల ప్రభుత్వం కావాలా, ప్రజల ప్రభుత్వం కావాలన్నా మీరు ఆలోచన చేయండి. దొరల తెలంగాణ కావాలా, ప్రజల తెలంగాణ కావాలన్నా మీరు ఆలోచన చేయండి. ఇవాళ దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్యలో ఇవాళ పోటీ జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో 4 తప్ప ఇంకెవరికన్నా ఏమన్నా సాయం జరిగిందా? నిన్నమన్నా వాళ్ళందరూ 3వ సారి అవకాశం ఏంటి KCR కు 3వ సారి అవకాశం ఏంటి అని అడుగుతారు, తండ్రి కొడుకులు బిడ్డ అల్లుడు అందరు. నేను TRS వాడు ఎదురు పడితే ఎందుక 3వ సారి అడుగుతారంటే ఇక ఏం చెప్పాలన్న, 2 సార్లు ఇస్తే కొడుకును బిడ్డను అల్లుడిని అందరినీ మంత్రులు ఎంపీలు MLC చేసుకుంటూ ఇక మనవాడు ఒక్కడు మిగిలిండు, 3వ సారి ఇస్తే ఆ మనవాడిని కూడా మంత్రి చేస్తే మా సార్ కోరిక నెరవేరుతుందని. నీ అమ్మ సన్నాసోడా, 10 ఏళ్ళ అవకాశం ఇస్తే మాకు ఇల్లు ఇవ్వలేదు, మాకు పింఛన్ ఇవ్వలేదు, మాకు రేషన్ కార్డు ఇవ్వలేదు, మాకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయలేదు, మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, నీకేం పథకాలు వచ్చింది, నీ మనవాడికి మంత్రి పదవి కావాల్సి వచ్చిందా?
ఇంత సిగ్గు తప్పిపోయిండు కేసీఆర్, అందుకే మూడోసారి అడుగుతుడు. మూడోసారి ఇస్తే మనవాడికి మంత్రే కాదు, ఇంకో 100,000 కోట్లు దోసుకుంటాడు, ఇంకో 100,000 ఎకరాల భూములు ఆక్రమించుకుంటాడు, ఇవాళ పేదలకు ఇచ్చిన పోడు భూముల పట్టాలు గుంజుకుంటాడు, ఆదివాసులు ఉన్న భూములు కోల్పోతారు, దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు పోతాయి, ఇవాళ ఏది మిగల్చాడు, ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టి అమ్ముకొని దేశం ఇడిచి పారిపోతాడు. ఎందుకంటే వీళ్ళు ఈ దేశంలో ఉండేటోళ్ళు కాదు, ఈ దేశాన్ని ఈ దేశం ఇంకా వాళ్ళని భరించొద్దు.